నూతన ఇసుక పాలసీని రద్దు చేయాలంటూ నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో బీజేపీ నాయకులు గలమెత్తారు. బీజేపీ మండల అధ్యక్షుడు పసుపులెట్టి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఇసుక పాలసీని రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. గత సంవత్సరం నుండి భవన కార్మిక నిర్మాణాలు చేసుకునే వ్యక్తులు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ విషయమై ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఇసుకను ఉచితంగా కార్మికులకు అందజేయాలని లేని పక్షంలో ఉద్యమిస్తామని భారతీయ జనతా పార్టీ తెలిపింది. అనంతరం మహిళా అధ్యక్షురాలు నోకసాని రాజ్యలక్ష్మి మాట్లాడుతూ దోచుకో దాచుకో నినాదంతో రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నిలువెత్తు నిదర్శనమని అన్నారు. వైసీపీ నాయకులు ఇదేనా మీరు ప్రజలకు చేసే న్యాయమని ప్రశ్నించారు. ఇకనైనా మీ వైఖరి మార్చుకోకపోతే భారీ ఎత్తున ఉద్యమిస్తామని అన్నారు. అనంతరం పసుపులెట్టి వెంకటేశ్వర్లు అధ్యక్షతన బోగోలు ఎంఆర్ఓకి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పసుపులెట్టి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు వెంకటరమణయ్య, ఉపాధ్యక్షులు వై సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మన బోగోలు మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇసుక టెండర్ను రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ ఈరోజు బోగోలు మండలంలో ధర్నా చేయడం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుగా ఎలక్షన్కు ముందు ప్రజలందరికీ ఉచితంగా ఇసుకిస్తామని చెప్పడం జరిగింది. అదంతా తుంగలో దొక్కేసి ఈరోజు ఒక కంపెనీ అట్టడుకు పోయిన కంపెనీకి ఈరోజు టెండర్లో ఇవ్వడం జరుగుతోంది. దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉచితంగా ఇసుక ఇవ్వకుండా ఇదే టెండర్లు కానీ పునరావృతం కానీ చేస్తే భారతీయ జనతా పార్టీ బోగోలు మండలం కానీ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా ధర్నా చేస్తామని తెలియజేస్తాం. ఇసుక ఉచితంగా ఇవ్వాలి అనేసినని ఈనాడు భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మేము ధర్నా మొదలు పెట్టాము, కోరుకున్నారు. అలాగే భవన కార్మికులు ఈసారి చూసాం మనం, ఇసుక లేక పనులు లేక ఆగిపోయి ఎంతమంది వాళ్ళ అల్లాడుతున్నారు, అల్లో రామచంద్ర అని అల్లాడుతున్నారు. అవి కూడా దృష్టిలో పెట్టుకుని మళ్ళీ అవన్నీ ఉచితంగా ఇచ్చి వాళ్ళకి ఏదన్నా పని కల్పించాల్సింది పోయి ఈ రోజు దాన్ని కూడా అమ్ముకొని ఏదో ఇళ్లు కట్టిస్తామని మాయ మాటలు చెప్పి మళ్ళీ ఇసుక రేట్లు పెంచేసి ఇల్లు కట్టలేక ఈ 2 సంవత్సరాలు దాస్తారు పోయింది. ఏది కూడా అభివృద్ధి అనేది లేకుండా పోయింది. చెప్పటం ఒకటి, చేయటం ఒకటి. అది చేస్తాను ఇది చేస్తాను అనటం ఏదీ లేదు. ఈ 2 ఏళ్ల కాలయాపన ఇలాగే జరిగిపోతుంది. ఈ అన్నిటి మీద కూడా మేము మా బీజేపీ తరఫున మేము అందరం కూడా ఉద్యమిస్తాము. ప్రతి గ్రామాల్లో మేము పర్యటిస్తాము. ఎక్కడ అవినీతి జరిగినా మేము ఈ ఉద్యమాన్ని నడుపుతామని తెలుపుకుంటున్నాము. అలాగే ప్రతి యువత కూడా దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే భావి తరాలకు ఈ రోజు మేము ఈ ఎండలో నిలబడి చేస్తే ఇట్లానే పరిస్థితి ఉంటుంది.